हाय व्यूवर्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఎంటీ రెసిపీ అంటే క్యాబేజీ మసాలా కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫులే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి చేసి చూసారంటే తింటే మాత్రం వదలరు, మరీ మరీ మళ్ళీ మళ్ళీ చేస్తారు. చూడండి ఒకసారి చేసి చూడండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ మన కర్రీకి వచ్చేసి కావాల్సిన పదార్థాలు ఇవి. క్యాబేజీ కర్రీ వచ్చేసి చాలా వరకు చాలామంది మాకు తెలియదు అంటున్నారు, చాలా బాగుంటుందండి. ఈ ప్రకారం చేసుకోండి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని టచ్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ వేసి మనం తరిగి పెట్టుకున్న సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఫీల్స్ అది క్యాబేజీ పీసెస్ కూడా వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మనం ఈ పక్క బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. దీన్ని బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకా కావాల్సిన పదార్థాలు అవి మనం చూసుకుందాం, రెడీ చేసుకుందాం. కర్రీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఒక బౌల్ పెట్టుకొని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పెద్దలపై ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ పచ్చివాసన పోయే వరకు చేయాలి అలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక కూడా అది కూడా పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ ఫ్రై చేసి టమాటోని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఫ్రై చేసుకుంటూ మనం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మూడింటిని కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. టమాటా మగ్గాలి కదా, లేకపోతే పచ్చి పచ్చిగా పీసెస్ పీసెస్గా ఉంటుంది. ఈలోపు ఇది చూద్దాం, రెడీ అయిపోయింది. వావ్, కుక్ అయిపోయింది. తీసేసి స్ట్రైనర్లో వాటర్ అంతా తీసేసుకోవాలండి. వాటర్ లేకుండా వేసుకోవాలి. వాటర్తో అలా వేసేయకూడదు, అదే స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అంతా పోతుంది. ఇలా వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపుకోవాలి. మనం వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, నేనైతే సాల్ట్ వాటర్లో కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి నేను ఇంకా కర్రీలో యాడ్ చేసుకోవడం లేదు. మీరైతే చూసి యాడ్ చేసుకోండి అవసరమైతే. ఇప్పుడు ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత చూద్దాం. చూడండి చాలా బాగుంది. మనం కారం యాడ్ చేసుకుంటున్నాం కదా, ఒకసారి కలిపేసేయాలి. ఏదైనా యాడ్ చేసినప్పుడు కలపాలండి అలా. చూడండి చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి ఒకసారి అలా అలా తిప్పేసి ఒక 5 మినిట్స్ బాగా వాటర్ మొత్తం పోయే వరకు కుక్ అవ్వాలండి. కుక్ చేద్దాం, చూద్దాం ఒకసారి. 5 మినిట్స్ అయిపోయింది నాకు. వావ్, ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్. ఈ మన క్యాబేజీ మసాలా కర్రీలో ఎగ్స్ ఉండాలండి. ఎగ్స్ వాడకపోతే కర్రీ మనం నేను చెప్పేంత టేస్ట్ మాత్రం రాదు. ఆ టేస్ట్ రావాలంటే ఎగ్ కంపల్సరీ. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పెద్దలు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. రోటీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి. వావ్, మన కర్రీ రెడీగా అవుతుంది. ఎగ్ వేశాక అలా ఓ అలా 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 తిప్పేసేయకూడదండి. చూడండి ఇలా పై పైన అలా తిప్పి మనం ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్నాం చూసారు కదా, అది కూడా కర్రీ మొత్తానికి పట్టేస్తుంది. వాసన మాత్రం గుమగుమ అదిరిపోతుంది. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. అయినా సరే మూత పెట్టేసేయాలి, అలా ఓ తీసేసి కలిదిప్పుతూ ఉండకూడదు, బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ తీసేసుకుందాం, స్టవ్ కట్ చేసుకుందాం ఫ్లేమ్. తర్వాత మనం ఫార్ములా ఏంటి, లాస్ట్లో స్టవ్ ఆపేసినాక కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు ఫ్లేమ్ ఉన్నప్పుడు వేయకూడదు, వేస్తే మాత్రం అసలు వేసినట్టే ఉండదు. కాబట్టి
ఫ్లేమ్ తీసేసాక వేసి 1 మినిట్ అలా మూత పెట్టేస్తే కుక్ రెడీ.